ఎస్జీఎన్ న్యూస్. రైతు సంకల్ప యాత్ర చేస్తున్న దుదుగుంట శ్రీధర్ రెడ్డి గారితో మనం ఇప్పుడు ఉన్నాము. అయితే దాదాపుగా దుదుగుంట శ్రీధర్ రెడ్డి గారు దాదాపుగా ఇప్పుడు 6 నుంచి 7 గ్రామాల దాకా కవర్ చేసుకుంటూ వచ్చారు. అండ్ నల్లగొండ రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని గురించి అండ్ ఇక్కడ ఈ పాదయాత్ర గురించి రాబోయే రోజులు ఎలా జరగబోతుంది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ దాదాపుగా 6 నుంచి 7 గ్రామాల దాకా ఆల్రెడీ కవర్ చేసేసారు, ఇంకా రాబోయే రోజులు ఎన్ని రోజులు ఈ పాదయాత్ర చేయబోతున్నారు? అండ్ ఈ నల్ల చెరువు, ఈ నల్లగొండ రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని గురించి మా ప్రజల కోసం దాదాపు 9 రోజులు డాక్టర్ వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప యాత్రను పెట్టుకొని ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పెద్ద ఆయన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004-2005 సంవత్సరంలో మా రైతాంగం యొక్క శ్రేయస్సు కోసం, మా రైతాంగం యొక్క అభివృద్ధి కోసం, మా రైతాంగం నిత్యము సంతోషంగా ఉండాలి, ఇక్కడ పచ్చని పైర్లతో అందరూ సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో హంద్రనీవా సుజల శ్రువంతి పథకాన్ని అనంతపురం జిల్లాకు, అష్టవైల్ అనంతపురం జిల్లాకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హిందూపురం పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఎక్కడే కానీ సాగునీరు త్రాగునీరు లేనటువంటి పరిస్థితులలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో కెనాల్స్ తవ్వడం కానీ రిజర్వాయర్లు కట్టడం కానీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రైతాంగం కోసం. ఏమైందంటే, ఆ కాలంలో ఈ కాలువలు పోయేటప్పుడు ఎగువనుండేటటువంటి చెరువులలో ఎగువనుండేటువంటి రైతాంగం యొక్క వాళ్ళకు సంబంధించి సాగునీరు లేకపోవడంతో చాలా కుటుంబాలు ఈ 2009 నుంచి 2014 మధ్య కాలంలో, 2014 నుంచి 2019 వరకు, అంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి అస్తమయం అయిపోయిన తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈ రాష్ట్రంలో రైతాంగం ఒక శూన్యమైన వాతావరణంలో బతుకుతూ ఉన్నారు. ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో కొన్ని వేల కుటుంబాలు వలసలు పోయినాయి. కారణం ఏమంటే సాగునీరు లేకపోవడంతో. అదే సాగునీరు దివంగత నేత బిడ్డ 2017 డిసెంబర్ 19వ తారీఖున మా ప్రాంతానికి పాదయాత్రలో భాగంగా రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయనకు చెప్పుకున్నాం, మా రైతులందరి తరఫున మేమందరం కలిపి ఒక మెమరాండం ఇచ్చాం. ఏమనంటే, ఆ మెమరాండం యొక్క ఉద్దేశం ఏంటంటే, మా ప్రాంతంలో 193 చెరువులు ఉన్నాయి, ఈ చెరువులన్నీ నిండితే రైతాంగం సుభిక్షంగా ఉంటారు, రైతులు మంచి పంటలు పెట్టుకుంటారు, అదేవిధంగా పాడి పంటలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది, ఎకాలజీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడికక్కడే అర్జీ ఇచ్చాం. ఆయన అర్జీ మీద సంతకం పెట్టి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో నేను మీ బిడ్డగా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ పని చేసి పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి, ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. డిజైన్స్ కానీ సన్యాసులు మాట్లాడుకుంటూ ఉంటారు, శాతగాని దద్దమ్మలు ఏంటంటే మేము చేసినాం, వాళ్ళు చేసినాం, వీళ్ళు చేసినామని. ఇది చేసింది ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చేసింది రాజశేఖర రెడ్డి అంద్రనివా కాలువలు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 193 చెరువులు నింపేది జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఒక మాట, సార్ మొన్న జరిగిన ప్రొఫెషనల్స్ విత్ పల్లెలో ఒక మాట ఆయన ఒక మాట అన్నారు, ఈ 4.5 సంవత్సరాల్లో గుర్తు రాంది, ఎలక్షన్స్ 4 నెలల్లో గుర్తు వచ్చిందా 193 చెరువులు అని ఆయన అంటున్నారు, దానికి మీరేమంటారు సార్? నేను ఒక మాట చెప్తా, ఆయన చదువుకున్న అజ్ఞాని, ఆయనకు చదువచ్చు కానీ ఆయనకు ఆలోచన సరే లేదు. ఎందుకంటే మేము 193 చెరువులని స్లోగన్ తీసుకొని వచ్చి మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నల్లమాడ వైఎస్ఆర్ సర్కిల్లో బహిరంగ సభలో, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం యొక్క రైతుల యొక్క ప్రయోజనాల కోసం 193 చెరువులకు నీళ్లు, అంద్రనీవా నీళ్లు లిఫ్ట్ స్కీమ్ ద్వారా తీసుకొని వస్తానని చెప్పిన తర్వాత ఈయనకు మెదడులో ఉండే మోకాల్లో ఉండే మెదడు అప్పుడు ఈడికొచ్చి, అప్పుడు ఏందో ఒక జీవో రా చంద్రబాబు నాయుడు కాళ్ళలో చేతులు పట్టుకొని జీవో తెచ్చుకున్నాడు. జీవో తెచ్చుకుంటేనే పని అవుతుందా తమ్ముడు? ఆయనకు చదువు రాదు, సందే రాదు, మా ప్రాంతం మీద చిత్తశుద్ధి లేదు, మా ప్రాంతానికి ఇల్లరికంగా వచ్చిన అల్లుడు ఆయన. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పట్టుదలతో పనిచేసినాం, ఆ ఏదైతే ఆ ఎస్టిమేట్లన్నీ ప్రిపేర్ చేయించినాం. ఈ ప్రిపేర్ చేయడమే కాకుండా నీటి అలొకేషన్ కూడా మేము అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని 3 టీఎంసీలు నీళ్లు, 193 చెరువులకు నీళ్ళు అలకేట్ చేయించినాం, 193 చెరువులకు లిఫ్ట్ స్కీమ్కు ఎస్టిమేట్లు అంటే అనుమతులు, పరిపాలన అనుమతులు 864 కోట్ల రూపాయలతో జీవో నెంబర్ 36 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిందా అని చెప్పి చదువు వచ్చిన అజ్ఞానికి చదువుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సార్.